కమోడు, 50 లక్షల టబ్బు, బాత్రూము. ఆ బాత్రూమే పేదవాడికి అంటే నిత్యం పేదవాడి తరఫున పెత్తందారులతో పోరాడే జగన్మోహన్ రెడ్డికి మరి ఆ పేదవాడి 2 పేదల ఇల్లు సైజు కన్నా పెద్ద బాత్రూము, ఆ కమోడ్ ఖరీదు 1-12 పేదవాడి ఇళ్ళ ఖరీదు అయిన కమోడు. అంటే ఇవన్నీ ఆయనకి చచ్చినంత డబ్బు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బీచ్లో సైట్ కొనుక్కుని ఆయన 500 ఇటు కట్టుకున్నా కూడా ఎవరో బాధపడ్డం. కానీ పాపం ఆయన అనుకున్నది ఏంటంటే రాబోయే 20 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఆయన అనుకున్నాడు అనుకుని ఆ మాత్రం ఖర్చు మనకెందుకు అని చెప్పి ప్రభుత్వం ఖర్చుతోటే ఆయన కట్టించుకున్నాడు. బట్ ప్రజలు తింగరోలు కాదు. ఆ ప్రజలకి సరే అందరూ కూడా చెప్పారు, నేను కాస్త ముందు చెప్పా, ఎందుకంటే ముందుగా ఇతని గురించి గ్రహించింది నేను కాబట్టి. ఓ 4 ఏళ్ళ క్రితమే నేను ప్రతిరోజు అతని గురించి మాట్లాడటం, ప్రజలందరికీ చేస్తున్నవన్నీ చెప్పటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పటికి ఇంకా మారకుండా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారకుండా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో కేవలం ఎవరో అధికారి చెప్తే నేను ఇక్కడికి వచ్చాను తప్ప ఇక్కడికి మారదాం అనుకున్నాను తప్ప అది ఒక గొప్ప కట్టడం కోసమే మనం కట్టాం తప్ప నా వ్యక్తిగత అవసరాల కోసం కాదు. ఎవడో వ్యక్తి చెప్తే అతను ఏదో మంచి సలహా చెప్పాడులే పోనీ ఉందాంలే, వీళ్ళందరూ సలహా ఇస్తున్నారు కదా, ఇంకెక్కడ ఇల్లు లేదన్నట్టుగా అనుకున్నాడు తప్ప మరి ఆ విధంగా అతను మాట్లాడటం అతని భావదారిద్ర్యానికి మనం బాధపడాలి తప్ప మరి ఇంకేమీ చేయలేం. మళ్ళీ ఇలాగే ఇంకొకటి ఈవీఎంలు, సరే ఎలాన్ మస్క్ ఒక మాట అన్నాడు.